నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. కరోనా విపత్తులో ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను ఆదుకుంటుంది. ఎంపీ విజయసాయి రెడ్డి భరోసా. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో జగన్ సర్కార్ విఫలం. ఎమ్మెల్సీ దువ్వారపు ధ్వజం. సింహగిరిపై తొలి విడత చందనం అరగదీయత ప్రారంభం. 26న స్వామివారికి సమర్పణ. ప్రజారోగ్యమే జగన్ సర్కారు ప్రథమ కర్తవ్యం. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్. కరోనా అదుపులో పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు భేష్. సిఐటియు నేతల కితాబు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో వండకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారు పేదలను ఆదుకుంటోందని పార్లమెంటు సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. కరోనా కారణంగా ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా ప్రాణాలకు తెగించి వీధుల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జీవీఎంసీ జోన్ 2 పరిధి 21వ వార్డు వాల్తేరు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాసులతో కలిసి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా కరోనా బారిన పడకూడదు, ఎవ్వరూ కూడా నిత్యావసర వస్తువులకు గాని అసౌకర్యానికి గురి కాకుండా జీవన స్రవంతి అన్నటువంటిది సాఫీగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో అటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఫలితాలను చూపిస్తూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మన రాష్ట్రంలో కరోనా అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. ఈ యొక్క 21వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కోడిగుడ్లు, మాస్కులు, శానిటైజర్సు, రైసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మంచి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా వ్యాధి అన్నటువంటిది తగ్గుముఖం పడుతుంది. తొందరలో లాక్డౌన్ కూడా ఎత్తివేయడం జరుగుతుంది. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో పేదలు రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కారు వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ దువ్వార రామారావు ఆరోపించారు. ఈ మేరకు మాధవదారులోని తన స్వగృహంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. 40 రోజుల కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలు, రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆరోపించారు. టీడీపీ అధిష్టానం సూచనల మేరకు మాధవదారలోని తన నివాసం వద్ద జగన్ సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దువ్వారపు రామారావు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, ఈ సమయంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వైరస్ను ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి అవసరమైన రక్షణ సామగ్రిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సనపల పాండ్రంగారావు, పార్టీ నాయకులు ఇమ్మంది రమణ తదితరులు పాల్గొన్నారు. 12 గంటల నిరాహార దీక్ష చేయడానికి పార్టీ పరంగా మాకు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ముఖ్య కారణాలు ఏంటంటే ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతిపక్షంగా మేము ఒక సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. ఈ రోజున అంటే మేము ప్రభుత్వానికి మా డిమాండ్స్ పరంగా మేము ఎప్పుడు డిమాండ్స్ తీసుకురావట్లేదు. ఎందుకంటే ఇది ఒక విపత్తు సమయం. అందరూ కూడా కలిసికట్టుగా అటు ప్రజలు కానీ ప్రజల యొక్క ప్రాణాలను సేవ్ చేస్తున్నారో అందులో ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్స్ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ అందరూ కలిసి ఒక సమిష్టిగా ఇటువంటి విపత్తును ఎదుర్కోవాల్సిన
అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. మేము దాన్ని ఎప్పుడు మేము కాదని అంటలేదు. బట్ ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే సజెస్టివ్గా కొన్ని బేసిక్ ఫెయిల్యూర్స్ ఫీల్డ్ లెవెల్లో ఉన్నాయి. అవి కొన్ని సరిచేస్తే ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం కలుగుతుందని మేము చెప్తున్నాం. ఒక ఏదైతే ఫ్రంట్ లైన్లో ఉండి డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఈ ప్రజల యొక్క ప్రాణాలను సేవ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అందులో ముఖ్యంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంది. డాక్టర్లు అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ దాని బారిన పడుతున్నారు. ఒక వాలంటీర్ కూడా ఈ వ్యాధి బారిన పడటం మనం చూసాం. ప్రభుత్వ పరంగా మీరు బేసిక్ నీడ్స్ మీరు ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళకి కావలసిన ఎక్విప్మెంట్ ఒక మాస్కులు కానీ పీపీ ఎక్విప్మెంట్ డాక్టర్స్ కానీ లేకపోతే గ్లోవ్స్ కానీ ఇటువంటి వాళ్ళ అవసరాలు మీరు అటెండ్ అవ్వండి. వాళ్ళకి రక్షణ కల్పించండి. వాళ్ళ రక్షణ కల్పించినట్టయితే వాళ్ళు మరింత సేవలు ప్రజలకు అందించగలుగుతారని మేము చెప్పగలుగుతున్నాం. మీరు ఇచ్చిన ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహాయం ఒక 1000 రూపాయలు ధన సహాయం అయితే ఒక 5 కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు మీరు ఇచ్చారు. అది ఏ విధంగానే 40 రోజుల లాక్అవుట్ పీరియడ్ సరిపోదు. ప్రభుత్వం దృష్టికి ఇష్యూస్ తీసుకురావడానికి ఈ రోజున 12 గంటల నిరాహార దీక్ష ఈరోజు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ విధంగా మీరు ప్రజలు మీ మన్నలు మీరు పొందగలుగుతారు. లేనట్టయితే ప్రజల యొక్క అగ్రహం చూడాల్సి వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తాను. శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధిలో తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 7:30 గంటలకు దేవస్థాన అధికారులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఎటువంటి హడావుడి లేకుండా పరిమిత 4వ తరగతి సిబ్బందితో చందనం అరగదీత ప్రక్రియను చేపట్టారు. ఈ నెల 26వ తేదీన వైశాఖి శుద్ధ తదియ చందనోత్సవం రోజున ఈ అరగదీసిన తొలి విడత చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా నివారణలో మన దేశం ఆదర్శవంతంగా నిలిచిందని అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే పరమావధిగా, జగన్మోహన్ రెడ్డి సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోందని అమర్ చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా త్వరితగతిన సమాచారం సేకరించి కరోనా కట్టడికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలను చేపడుతోందని తెలిపారు. 3 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం పోయి ప్రభుత్వాన్ని విమర్శించడం శోచనీయమన్నారు. రాష్ట్రానికి 40 ఏళ్లుగా పట్టిన వైరస్ చంద్రబాబేనంటూ ఎద్దేవా చేశారు. మనంతా కూడా చూస్తున్నాం, ప్రపంచం అంతా కూడా మన తరం ఎన్నడూ చూడని విధంగా COVID-19 కరోనా వైరస్ పాండమిక్ ప్రపంచాన్ని ఏ రకంగా కుదిపేస్తుందో, అతి వేగంగా పెరిగెడుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచ దేశాలని ఒక మాటగా ఎక్కడికక్కడ స్తంభించిపోయే విధంగా ప్రపంచం అంతా కూడా ఆగిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి పిలుపు మేరకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పిలుపు మేరకు కానీ స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత నిజంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి తాలూకు ఐక్యతను చూసిన తర్వాత, దేశాన్ని కాపాడాలనేటువంటి వారి తాలూకు చిత్తశుద్ధి చూసిన తర్వాత నిజంగా చేతులు జోడించి దండం పెట్టాలనేటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ, ఈరోజు ప్రతి 50 కుటుంబాలకి నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, వారి వల్ల ఈరోజు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటిని కూడా జల్లెడ పట్టి ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకొని ఈరోజు దేశంలోనే మిగిలినటువంటి రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మాది మ్యాటరు పీకు పబ్లిసిటీ వీకు, చంద్రబాబు నాయుడు గారిది మ్యాటర్ వీకు పబ్లిసిటీ పీక్స్ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండుంటే మీడియా వాళ్ళకి ఖాళీ ఉండకపోదు. ప్రతి నిమిషం ప్రెస్ మీటు, ప్రతి నిమిషం ఏదో అధికారులతో సమావేశం అని, సమీక్షలని, దాన్ని ప్రజలకి ప్రపంచానికి చూపించేటువంటి విధంగా దానికి ఆర్భాటాలు అంగులు మార్కెటింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కానీ ఎక్కడ కూడా ఏ ప్రతిపక్షం ఈరోజు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో విమర్శలు చేసినటువంటి సందర్భాలు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేవు. మీరు మీ మనవడికి ఏం చెప్పారు? వాళ్ళ మనవడికి ఆయన కూర్చొని ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నాడు. మీరు చెప్పేవేమో ఇంగ్లీష్లో పాఠాలు,
కానీ పేదవాడికి మాత్రం ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని చెప్పి మీరేమో కోర్టుల్లోని దాని మీద కేసులు వేయిస్తారు, పేదవాడి తాలూకా జీవితాలతో ఆడుకుంటారు, లక్షలాది మంది కోట్లాది మంది కుటుంబాల తాలూకా ఆశల్ని మంటగలిపేద్దామని చూస్తుంటారు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏం చూపిస్తున్నారో, అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఈ సమయంలో కూడా వారు చేస్తున్నటువంటి విమర్శల్ని నిజంగా బాధ కలుగుతా ఉంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు ఎదురొడ్డి ప్రభుత్వ ఛాతీ ఊపిరితిత్తుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సేవలు అందిస్తున్న ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బందికి సిఐటియు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సిఐటియు నాయకులు కుమార్, కృష్ణారావు, కామేశ్వరుల చేతుల మీదుగా సిబ్బందికి సరుకులు అందజేశారు. మా కామ్రేడ్స్, మా ఎల్ఐసి ఎంప్లాయీస్, కొంతమంది ఫ్యామిలీస్ కలిసి దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇక్కడ పనిచేసే కార్మికులందరికీ కొంత సాయం అందించాలి, ఈ కరోనా వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యి వీళ్ళు జీతాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా బియ్యము, పప్పు, ఉప్పు అలాంటి సామాన్లన్నీ కొని ఇవ్వాలని అనుకున్నాము. ఈ ఇది మాత్రం ఒక 5-6 కుటుంబాలు కలిపి ఒక ఫ్యామిలీకి మా ఎల్ఐసి ఎంప్లాయీస్ వీళ్ళు కలిసి చేసిన కార్యక్రమం ఇది. సో ఒక 50 మంది కుటుంబాలకి ఉపయోగపడుతుంది ఇదని చెప్పి మేము భావిస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకంలో ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందుతుంది. ప్రభుత్వం అందించే సాయం కంటే ఇతర దాతలు అనేక మంది ముందుకొచ్చి వాళ్ళ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వ అంటువ్యాధుల ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గత 3 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళు తమ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఇవ్వాల్సిన జీతాలు కూడా ఈ రోజున ప్రభుత్వం ఇన్ టైంలో ఇవ్వటం లేదు, బిల్స్ అవ్వలేదని కాంట్రాక్టులు వాయిదాలు వేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని గమనించి సిఐటియు కొంతమంది దాతల్ని రిక్వెస్ట్ చేస్తే ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు, 4-5 కుటుంబాల ఉద్యోగస్తులు కలిపి ఇక్కడ 50 మంది కార్మికులకి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఒక్కొక్క మనిషికి 500 రూపాయలకి ఖరీదు చేసేటువంటి సరుకులు 50 మందికి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇచ్చినటువంటి దాతలకి సిఐటియు, గ్రేటర్ విశాఖ నగర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ రోజున కోవిడ్-19తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పనులు కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఇతర మున్సిపల్ కార్మికులు కానీ, ఇతర అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చందాల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. హుద్హుద్ సమయంలో సేకరించిన విరాళాలు ఏమయ్యాయో లెక్కలు చెప్పని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ విరాళాల సేకరణపై విమర్శలు చేయడం దెయ్యాలు, వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విరాళాలు సేకరిస్తుందని, ప్రతి ఒక్క పైసా ప్రజల కోసమే ఖర్చు పెడుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలడం మానుకొని ప్రజలకు సాయపడి మంచి పనులు చేయాలని హితో పలికారు. విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి తగ్గుదల గురించి కొన్ని ఆపోహలు ఈ యొక్క ప్రతిపక్షం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదు. ఇక్కడ కేసుల్ని ఏదో తగ్గుదలగా చూపించినట్టుగా, తక్కువ సంఖ్య చూపించినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఆయన ఇంట్లో ఏదో తపస్సు చేసుకుంటున్నాడో, లేకుంటే ఆయనకి కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఏమో అర్థం కాదు. కానీ మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ముఖ్యం ముందుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ముందుకొచ్చి ప్రజాసేవ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు మాత్రం హైదరాబాద్లో కూర్చొని ఆయన, ఆయన ఎమ్మెల్యేస్ ఎవ్వరూ కూడా ఈరోజు రాష్ట్రంలో తిరగనటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తులు ప్రజాసేవకు, ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకోలేనటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాసేవకు అనర్హులు. వాళ్ళు ఏ పదవులకు అనర్హులు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకుని ఆ సమస్యలను సరిదిద్దాలే కానీ హైదరాబాద్లో కూర్చొని ఆయనకి హైదరాబాద్లో ఏం పనండి? ఆయన ఏం చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో? హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇది రాజకీయాలకు సమయం కాదు కదా. ఇప్పుడు ప్రజలను నిజంగా ఆదుకోవాలి. ఆయనకి నిజంగా ప్రజ చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యల మీద ఆకలింపు చేసుకుని ఒక అవగాహన కానీ ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్కి రమ్మనండి. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా, లేకుంటే తెలంగాణకు ప్రతిపక్ష నాయకుడా? కాబట్టి ఆయన ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఆ ఇంట్లో నుంచి బయటకు రావాలి, ప్రజలతో మమైకం కావాలి,
ప్రజా సమస్యలను ప్రజా సేవ చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కరోనా విపత్తు నేపథ్యంలో పనులకు దూరమై పేదలు, వలస కూలీలు, అభాగ్యులు తిండికి తెప్పలు పడుతున్నారు. అలాగే కరోనా కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వారికి రక్షణకై అంకితభావంతో రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది ఆకలిని తీర్చడం సమాజం కర్తవ్యం. ఇది గుర్తెరిగిన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు తమ తమ పరిధిలోని సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తూ వీరికి భరోసాగా నిలుస్తున్నారు. దీనిలో భాగంగా వైసీపీ సీనియర్ నాయకులు ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి, అభాగ్యులు, అలాగే రోడ్లపై కర్తవ్య విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రొట్టెలు, పండ్లు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలను అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సామాజిక బాధ్యతగా తన వంతు ఈ చిరు సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కరోనా నివారణలో భాగంగా సామాజిక బాధ్యతగా మా వంతు సాయంగా ఈరోజు కరోనా నివారణలో అంకితభావంతో సేవలు అందిస్తున్న సిబ్బంది అందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మాకు చేతనైనంత సాయంగా నిరాశ్రయులు అయిన వారికి, రోడ్ల మీద ఉన్న అనాథలకు మరియు అంకితభావంతో సేవలు అందిస్తున్న సిబ్బందికి మా వంతు సాయంగా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజలకు మాస్కుల్ని అందజేయడం జరిగింది. మరియు అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రొట్టెల పంపిణీతో పాటు చల్లని మజ్జిగ, ఫ్రూట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. అనేక రోజులుగా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సార్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక 15వ వార్డు హెచ్పీ కాలనీ లాస్ట్ బస్టాప్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ వైద్యులు డాక్టర్ మాధవరావు చేతుల మీదుగా పారిశుద్ధ్య సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. ఈ 9th వార్డులో శానిటరీ వర్కర్స్ అందరినీ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఈరోజు ఎసెన్షియల్ కమోడిటీస్ రైస్, షుగరు, డాలు ఇస్తూ క్యాష్ ఇస్తున్నాం. ప్లస్ వాళ్ళని ఒక ఈ 2 మంత్స్ అడాప్ట్ చేసుకుంటాం. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ డ్రగ్స్. కరోనా గొలుసు తెంచాలంటే ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో పాటు విధిగా భౌతిక దూరం పాటించాలి. అయితే ఇది జనసమ్మర్దం ఎక్కువగా ఉండే మురికి వాడల్లో సాధ్యం కాదు. పైగా అక్కడి ప్రజలకు ఇవేవి అంతగా పట్టవు. ఇది గుర్తించిన వన్ టౌన్కు చెందిన యువ భారత్ ఫోర్స్ అధ్యక్షుడు మహమ్మద్ షాదిక్ సొంత నిధులతో 39వ వార్డు చిలకపేట ఆర్చ్ వద్ద డిజిన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ గుండా చిలకపేట వాసులు తమ ఇళ్లకు వెళితే ఈ టన్నెల్కు ఉండే స్ప్రింక్లర్లు క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయి. ఒకవేళ శరీరంపై వైరస్ ఉంటే దీంతో చనిపోతుంది. ఈ సందర్భంగా షాదిక్ మాట్లాడుతూ జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న చిలకపేటలో ఈ టన్నెల్ను సొంత నిధులతో ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. దీనివల్ల ఈ ప్రాంతవాసులు కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటారని పేర్కొన్నారు. చిలకపేటలో జనాలందరూ కూడా దగ్గర దగ్గర ఇల్లులు ఉన్నాయి. సో వాళ్ళందరిలో ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ బీచింగ్ కానీ శానిటైజేషన్ కానీ ఏది చేయట్లేదు అని ఒక బాధ అయితే, ఒక అపోహ అయితే ఉంది వాళ్ళకి. అందుకోసమే స్వచ్ఛందంగా నా నిధులతో ఈ శానిటైజింగ్ టన్నెల్ అనేది 1% సోడియం హైపోక్లోరైట్ అనేది స్ప్రే చేయిస్తున్నాం. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచి కూడా సక్సెస్ఫుల్ అయిన ఈ సోడియం హైపోక్లోరైట్ 1% ఏదైతే ఉందో, ఈ కరోనా వైరస్కి ఇదే ఒక బెస్ట్ సొల్యూషన్. ఏదైతే ఇప్పుడు బయటకు వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు, వాళ్ళ ఒంటి మీద ఎక్కడైనా సరే వైరస్ ఉన్నా కూడా ఇది కంప్లీట్గా కిల్ చేయడం జరుగుతుంది. అందుకోసమే ముందుగా ఈ చిలకపేట ప్రాంతంలో ఎందుకైతే పెట్టామంటే జన ఇక్కడ ప్రజలందరూ కూడా దగ్గర దగ్గరగా ఉంటారు, దానివల్ల ఇది వైరస్ చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా ఇక్కడే పెట్టాలని చెప్పేసి కారణంతో పెట్టడం జరిగింది. అలాగే కొన్ని రోజుల క్రితం కూడా మేము ఇంటింటికి వెళ్ళి శానిటైజేషన్ కూడా చేయించాం, ట్రాక్టర్ తీసుకొచ్చేసి. అంటే అన్ని అందరూ ప్రభుత్వం మీద పెట్టేయాలని చెప్పేసి జీవీఎంసీ కూడా అన్ని చోట్ల చేయలేదు. అందుకే మేము కూడా స్వచ్ఛందంగా ఈ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి ఈ ఇలాగా ఈ శానిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది చేసుకొని వెళ్తున్నాం. వార్తల సేకరణ కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ వైద్యాధికారి కేఎస్ఎల్జీ శాస్త్రి కోరారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ సీతమ్మధారలోని నార్ల వెంకటేశ్వర భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శాస్త్రి చేతుల మీదుగా పాత్రికేయులకు పంపిణీ నిర్వహించారు.
వీజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంటల శ్రీనిబాబు, దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగరాజు, నానాజీ, జాయింట్ సెక్రటరీ రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా పాజిటివ్ గా మనకి ఎంకరేజ్ చేస్తూ మనకి యాక్టివిటీస్ ని అధికారుల్ని ప్రోత్సహిస్తూ తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న చోట సున్నితంగా చెప్తూ ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తూ మీరు ఎంతో కృషి చేస్తూ మీరు కూడా మాతో పాటు వైద్యులకు ఎంత రిస్క్ ఉందో ఈవెన్ జర్నలిస్ట్ కూడా అంతే రిస్క్ ఉంది. ఆ రిస్క్ నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే మీరు కూడా అందరూ కూడా ప్రొటెక్టివ్ వేర్ ఉండాలి, కొంచెం సోషల్ డిస్టెన్సింగ్, ఎందుకంటే మీరు కవర్ చేసే వార్తను కవర్ చేయాలి అనే ఆలోచనలోని దీంట్లోని ఆ గాబరాలోని ఒక్కొక్కసారి ఒకరినొకరు తెలియకుండానే దగ్గర దగ్గర అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం మీకు కూడా ఉంది. మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా దండి ఫేస్ మాస్క్ కట్టుకోవడము, తర్వాత వీలుంటే గ్లౌజెస్, ఈ కెమెరా అది హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు గ్లౌజెస్ కూడా పెట్టుకుంటే చాలా సేఫ్. అలాగే సేఫ్టీ తీసుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శానిటైజర్స్ అనేది, మాస్క్ అనేది ఇవాళ కరోనా నుంచి రక్షిస్తుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క శానిటైజర్లో 80% ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్ ఉండడం వల్ల ఇది అనుమానిత కరోనా అనుమానిత వస్తువులను కానీ వ్యక్తులను కానీ మనం కాంటాక్ట్ అయ్యాక ముందు కానీ అయిన తర్వాత కానీ ఇమీడియట్గా మనం శానిటైజర్స్ని కానీ అప్లై చేసుకుంటే ఆ యొక్క వ్యాప్తి ఏదైతే ఉందో అది అరికట్టే అవకాశం ఉంది. దానికోసం ఇవాళ ఈ రోజున మేము విజయఎఫ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఉచితంగా శానిటైజర్ని అన్న మాస్కుల్ని అందజేశాము. చాలామందికి శానిటైజర్లకి డిఫరెన్సేషన్ తెలియకపోవడం వల్ల, అంటే రెగ్యులర్ శానిటైజర్స్ ఆర్ ఆల్ ఆర్ డిఫరెంట్ ఈ కరోనా శానిటైజర్స్కి. కరోనా శానిటైజర్లో 99% ఆల్కహాల్, 80 ml ఉండవలసిన అవసరం ఉందన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా పనులకు దూరమై ఇళ్లకు పరిమితమై తిండి కోసం తెప్పలు పడుతున్న కూలీలు, పేదలతో రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రజలకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు తమ వంతు సహాయం అందిస్తూ భరోసాగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కిరెడ్డి జగదీష్ వార్డు పరిధి, మసీదు వీధి, దుంపలబడి వీధి, కన్నరావు వీధుల్లో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్, సతీమణి, లక్ష్మి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రపంచానికే ఈ కరోనా ఎఫెక్ట్ చాలా బాధాకరంది, ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలా బడుగు బలహీన వర్గాలకి బాగా ఇబ్బంది. ఈ లాక్డౌన్ పెట్టిన కాంటి కూడా చాలా పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, ఎందుకంటే వెళ్ళడానికి పనులు లేవు, చేయడానికి బయటికి వెళ్ళడానికి అయితే తోవలేదు. కొన్ని ఏరియాల్లో రెడ్ జోన్ అవడం వల్ల కనీసం పాలు నీళ్లు దొరకలేని పరిస్థితుల్లో కూడా ఈ రైల్వే న్యూ కాలనీ చుట్టుపక్క ప్రాంతాలన్నీ కూడా చాలా దుర్గత దశలో ఉన్నాయి. దాని కారణంగా మేము ఈరోజు ప్రతిరోజులాగే ఈరోజు కూడా బడుగు బలహీన వర్గాలకి ఒక్కొక్క వీధి చొప్పున ఇంటికి 5 కేజీల చొప్పున కాయగూరలు పంపకం జరుగుతుంది. కరోనా దీనివల్ల మంది ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఈ రైల్వే న్యూ కాలనీ, దొండపార్తి, అక్కిపాలెం అంతా కూడా రెడ్ జోన్ ప్రకటించడం వల్ల చుట్టుపక్కల ఏమీ పెట్టడానికి కానీ అమ్మడానికి కానీ బ్యాన్ చేసి ఉంచారు గవర్నమెంట్ వారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. దానికి ప్రతిరోజు కూడా 800 నుంచి 1200 వరకు ఇళ్ళకి మాకు తోచినంతగా 5-10 కేజీలు కాయగూరలు ఈ 42వ వార్డులోని పంపడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక 35వ వార్డు ప్రజలకు వైసీపీ నాయకులు కనకారెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు కాయగూరలు పంపిణీ చేశారు. తాజా కాయగూరలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. తొమ్మిదేళ్ళుగా కొనసాగుతూ ప్రజలతో మమ్మకమయ్యి ఎల్లవెల్లగా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రతిరోజు వాళ్ళతో మమ్మకమయ్యి అన్ని రకాలుగా వాళ్ళ ముందుండి వాళ్ళ సేవ చేసుకుంటున్నాను. అలాగే ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈరోజు నుండి
35వ వార్డులో నా వంతు సాయంగా ప్రతి ఇంటికి కూడా 5 గెల కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది ఈొక్క కార్యక్రమం అయితే ప్రజల కోసం చేస్తున్నాను ప్రజలు ఎల్లవేళ సుఖసంతోలు ఉండాలని కోరుకుంటూ ఈొక్క కార్యక్రమం స్టార్ట్ జరుగుతుంది అలాగే మా 35వ వార్డులో టోటల్ గా 5 లో కొంద గడప ఉంది ప్రతి గడప గడప కూడా నేను 5 గెల కాయగూరలు చేకూర్చిల నేను దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈొక్క కార్యక్రమానికి నాకు ఇంత ప్రోత్సహించి మా వార్డులో ఉన్న సీనియర్ కార్యకర్తలు అలాగే బూత్ ప్రెసిడెంట్లు అనుమ సంఘ ప్రెసిడెంట్లు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటున్నాను. ఇళ్లల్లో సురక్షితంగా ఉండండి. ఇది కరోనా విపత్తు నేపథ్యంలో అంతటా కనిపిస్తున్న వినిపిస్తున్న నినాదం. అయితే కొందరు దీనిని అతిక్రమిస్తున్నారు. ఇది దురదృష్టకర విషయం. ఇలాంటి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు నగర పోలీసులు ఓ వినూత్న అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ ఇది మనిషి కంటికి కనిపించని శత్రువు. యావత్ మానవ జాతిని గజగజ వణికిస్తోంది. దీనికి మందు లేదు. నివారణ ఒకటే మార్గం. అది మన చేతుల్లోనే ఉంది. ఇదే విషయాన్ని పదే పదే పాలకులు పోలీసులు అధికారగణం చెవినీళ్లు కట్టుకుని ప్రచారం చేస్తున్నా కొందరికి చెవికక్కడం లేదు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి అకారణంగా రోడ్లపైకి వస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు కాకీలు నానాతంటాలు పడుతున్నారు. జరిమానాలు వేస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. అయినా కొంతమందిలో మార్పు రావడం లేదు. కొన్ని చోట్ల పోలీసుల మీద తిరగబడిన ఘటనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటువంటి వారికి వినూత్న రీతిలో అవగాహన కల్పించే కార్యక్రమానికి విశాఖ నగర పోలీసులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గోపాలపట్నం పోలీసులు స్థానిక పెట్రోల్ బంక్ జంక్షన్లో రూల్స్ పాటించని వాహన చోదకులకు జనతా కర్ఫ్యూ నిబంధనలు పొందుపర్చిన ప్లకార్డులతో నిల్చోబెట్టి నినాదాలు చేయించారు. ఇలా నగరంలో పలు ప్రధాన కూడళ్లలో ఆకతాయిలతో ఈ రకమైన ప్రచారం చేయిస్తూ వారిలో క్రమశిక్షణను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం ట్రాఫిక్ సిఐ వెంకట్రావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలు అతిక్రమించిన వాహన చోదకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ వినూత్న అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మా సిపి గారు వైఅధికారుల ఉత్తర్వుల మేరకు చాలా వరకు డిసబిలిటీ ఇంత కరోనా భయంకరమైన వ్యాధి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. కొంతవరకు అవేర్నెస్ రాలేదు. బజార్ కానీ ప్రభుత్వం ఒక టైం అనేది ఇస్తే ఈ టైంలోనే అనవసరంగా అనాథరైజ్డ్గా చాలామంది తెలుస్తున్నారు. ఇప్పుడు ఈ నిల్చున్న ప్రజలు హెల్మెట్ లేనందున లేదు డబల్స్ అండ్ ట్రిపుల్స్ రావడం వల్ల ఫైన్ పడడం వల్ల పెద్దగా అవేర్నెస్ రాలేదు. అందుకే ప్లే కార్డ్స్ పట్టుకోవడం వల్ల ఒక అవేర్నెస్ వచ్చి అందరికీ తెలియజేయడం వల్ల అందరూ కూడా ఈ వైరస్ని అరికడతారనే ఉద్దేశంతో మా పై అధికారులు ఈ ప్లే కార్డ్స్ ద్వారా అందరికీ తెలియజేయమండి సార్. కంపల్సరీగా 2 వీలర్ మీద ఒక్కరే వెళ్ళాలి. మీ ఎమర్జెన్సీ అయితే మాత్రమే ఇద్దరు వెళ్ళాలి. 4 వీల్ కార్లో కూడా ఒక ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. చాలా వరకు అవేర్నెస్ వస్తుంది సార్. ఇది మా పై అధికారులు ఉత్తర్వుల మేరకు మాత్రమే ఈ ప్లే కార్డ్స్ పెట్టాము. చాలా వరకు మీ మీడియా ద్వారా కూడా. వాల్తేర్ రైల్వే డివిజన్ ఆదాయ సంపార్జనలో స్పీడ్ను పెంచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10.83% అధిక ఆదాయం నమోదు చేసుకుని ప్రగతి పదంలో నిలిచింది. వాల్తేర్ రైల్వే డివిజన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8,843.84 కోట్లు ఆదాయం సముపార్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.83% అధికం. సరుకు రవాణా ద్వారా 8,166.63 కోట్లు, ప్రయాణికుల ద్వారా 677.52 కోట్లు ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10.83% అధిక ఆదాయం నమోదు చేసుకుని ప్రగతి పథంలో నిలిచింది. కరోనా కారణంగా మార్చి 2024 నుంచి కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిపివేసినా గత ఏడాది కంటే మంచి పనితీరు ప్రదర్శించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 619.1 లక్షల టన్నుల సరుకును రవాణా చేయగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1.91% వృద్ధి రేటుతో 668.1 లక్షల టన్నుల సరుకును రవాణా చేసింది. సరుకు రవాణా ద్వారా 2018-19 7,306.27 కోట్లు ఆదాయం రాగా 2019-20 11.78% వృద్ధి రేటుతో 8,166.63 కోట్లు సాధించింది. ఇక ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం 2018-19 673.74 కోట్లు కాగా 2019-20 0.62% వృద్ధితో 877.52 కోట్లు ఆర్జించింది. దాదాపు 3.57 కోట్ల మంది ఈ డివిజన్లో రైలు ప్రయాణం చేశారు.
రైళ్లలో టికెట్లు తీయకుండా ప్రయాణించేవారిని పట్టుకోవడానికి, లగేజీ బుక్ చేయకుండా సరుకులు రవాణా చేసేవారిని గుర్తించడానికి 2145 సార్లు తనిఖీలు నిర్వహించి 211191 కేసులు నమోదు చేశారు. వారి నుంచి 7.6 కోట్ల రూపాయలు జరిమానాగా వసూలు చేశారు. మొత్తంగా చూసుకుంటే 2018-19 ఆదాయం 1,979.61 కోట్లు కాగా 2019-20 ఆర్థిక సంవత్సరం ఆదాయం 8,843.84 కోట్లు వచ్చింది. మొత్తం మీద అంతకుముందు సంవత్సరం ఆదాయంతో పోలిస్తే గతేడాది ఆదాయం 10.83% అధికం. కరోనా లాక్డౌన్లో భాగంగా మద్య నిషేధం పక్కాగా అమలవుతోంది. గత నెల రోజులుగా బార్లు మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందుబాబులు చొక్కా దొరక్క చిరెత్తిపోతున్నారు. అక్రమ మద్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో బ్యాక్డోర్ మద్యం విక్రయాలకు కళ్ళెం వేసేందుకు ఎక్సైజ్ శాఖ నడుం బిగించింది. బార్లు సీజ్ చేసి ఉన్నప్పటికీ మద్యం స్టాక్ వివరాలపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. నగర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. కాగా వీటిలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందడంతో నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ బార్లు సీజ్ చేసినప్పటి స్టాక్ వివరాలతో ప్రస్తుత వివరాలను సరిచూసుకుంటోంది. స్టాక్ తేడాలు గుర్తించిన బార్లపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. గత 5 రోజులుగా ఎక్సైజ్ శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ 3 పరిధిలోన 15 గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయండి. అందులో 4 రిటైల్ అవుట్లెట్స్ కంప్లీట్ చేశాము. 2 టీమ్స్గా ఫామ్ అయ్యి నేను మా ఎస్ఐ గారు చేస్తున్నాము. ఇప్పుడు దొండపర్తి ఉన్న రిటైల్ అవుట్లెట్ తాలూకుది లిక్కరు బీరు అంతా డీటెయిల్డ్గా ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నామండి. మా దృష్టికి ఏమీ రాలేదు. ఒకవేళ వచ్చినా మేము అలాంటివి ఏమైనా ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కట్టిన చలానా అమౌంట్, వచ్చిన ఇండెంట్లు, ఇప్పుడున్న ఫిజికల్ స్టాక్ది అంతా డీటెయిల్గా వెరిఫై చేస్తే అప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళ సేల్స్మెన్ సూపర్వైజరే రెస్పాన్సిబుల్ అండి, వాళ్ళ చేతే కట్టిస్తాము. ఇంతవరకు అయితే మా దృష్టికి అలాంటిది ఏం రాలేదు. డిఫరెన్సెస్ ఏమున్నా ఖచ్చితంగా వాళ్ళే రెస్పాన్సిబుల్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా విపత్తులో ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను ఆదుకుంటుంది, ఎంపీ విజయసాయిరెడ్డి భరోసా. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో జగన్ సర్కార్ విఫలం, ఎమ్మెల్సీ దువ్వారపు ధ్వజం. సింహగిరిపై తొలి విడత చందనం అరగదీయత ప్రారంభం, 26న స్వామివారికి సమర్పణ. ప్రజారోగ్యమే జగన్ సర్కారు ప్రథమ కర్తవ్యం, అనకాపల్లి ఎమ్మెల్యే అమర్. కరోనా అదుపులో పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు భేష్, సిఐటియు నేతల కితాబు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.